విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆర్టీఏ రవికుమార్ వాహనాల వేలంపాటు నిర్వహించారు. ఈ వేలంపాటు సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, హుకుంపేట మండలం పోలీస్ డిపార్ట్మెంట్ వారు సారా కేసుల్లో అదుపులోకి తీసుకున్న వాహనాలు, సంవత్సరాలు కావస్తున్న కోర్టు ద్వారా విడిపించుకోలేని వాహనాలను విశాఖపట్నం జిల్లా రూరల్ ఎస్పీ శ్రీ కృష్ణారావు ఆదేశాల మేరకు హుకుంపేట మండలంలో డిపార్ట్మెంట్ వారు సిచ్చేసిన 4 ఆటోలు మరియు 1 ద్విచక్ర వాహనం వేలంపాటు నిర్వహించామని, ఈ వేలంపాటు ద్వారా వాహనాలు తీసుకునేవారు 5,000 రూపాయలు డీడీ ద్వారా చెల్లించి పాల్గొనాలని, డీడీ కట్టిన వారు మాత్రమే ఈ వేలంపాట్లు అర్హులని, నేడు ఈ వాహనాలు తీసుకునేందుకు సుమారు 30 మంది పైనే పాల్గొన్నారు. తమ అనుకూల ధరకే పలువురు ఈ వేలంపాటులో వాహనాలు దక్కించుకున్నారని తెలిపారు. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దయచేసి ఇటువంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఒకసారి మనపై కేసు పడితే ఎంత చదువుకున్నా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని కోరుతూ, మీరు తమ స్వలాభం కోసం చెడు మార్గంలో నడవటం లేదనే విషయం నాకు తెలుసు, కానీ కొంతమంది స్మగ్లర్లు మిమ్మల్ని మభ్యపెట్టి ఆశలు కల్పించి తమ పనులు మీతో చేయించుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనేది వాస్తవమని, ఇప్పటికైనా వాళ్ళ ఆధీనంలో ఉన్న కొంతమంది ఆలోచించి వారి ప్రలోభాలకు గురికాకుండా నడుచుకోవాలని, మీకు భవిష్యత్తు బాగుండాలని, ఉంటే పూర్తి స్థాయిలో చదువును అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన కోరారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నిర్వహించిన వేలంపాట రసవత్తరంగా జరిగింది. నేడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 4 ఆటోలకు ప్రభుత్వం వారి పాట 8,000 ప్రకటించారు. దానికి 10 రెట్లు ఎక్కువ ధరకు పాడుకొని వాహనాలు దక్కించుకున్నారు. ఒక ఆటో 70 నుండి 80,000 వరకు పోటీ పడి కొనుక్కున్నారు. మరో వాహనం 50 నుండి 60,000 మధ్యలో దక్కించుకున్నారు. మిగిలిన వాహనాలు కూడా అధిక మొత్తంలో పాడుకొని సొంతం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం అయితే 3,000 ప్రకటిస్తే 21,000 రూపాయలు వెచ్చించి తీసుకున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ప్రభుత్వం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ వచ్చిందని పలువురు అంటున్నారు. ఈ వేలంపాట కార్యక్రమంలో ఆర్టీఏ రవికుమార్తో పాటు మండల సబ్ ఇన్స్పెక్టర్ పాపినాయుడు, తమ సిబ్బంది మరియు సుమారు 4 మండలాలకు చెందిన యువత పాల్గొన్నారు. రూరల్ ఎస్పీ విశాఖపట్నం శ్రీ కృష్ణారావు గారి ఆదేశాల మేరకు హుకుంపేట పోలీస్ స్టేషన్లో సారా కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం ప్రక్రియ జరిగింది. దీనిలో 4 ఆటోలు, 1 మోటార్ సైకిల్ వేలం వేయడం జరిగింది. ఆటో 1 ఇంటికి 8,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ వారు ధర నిర్ణయించారు. మోటార్ సైకిల్కి 3,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. గవర్నమెంట్ ఆశించిన దానికంటే కూడా ఎక్కువగానే 1 ఆటోకి 78,000 రూపాయలు, 1 ఆటోకి 64,000 రూపాయలు, 1 ఆటోకి 18,500 రూపాయలు, 1 ఆటోకి 10,000 రూపాయలు వచ్చింది. అలాగే 1 మోటార్ సైకిల్కి 3,000 రూపాయలు అప్సెట్ ప్రైస్ నిర్ణయిస్తే 21,000 వచ్చింది. చాలా ఉత్సాహంగా హుకుంపేట వాసులు ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ దీనికి తోడు 18% వీటన్నిటి మీద కూడా 18% జిఎస్టీ కూడా వచ్చింది. కాబట్టి గవర్నమెంట్కి ఈ వాహనాల ధారణ ద్వారా కూడా బాగానే ఆదాయం చేకూరింది. అయితే మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నేరాల్లో పాల్గొని వీళ్ళ వాహనాలు పోగొట్టుకునే కంటే వీళ్ళు ఈ నేరాల్లో పాల్గొనకుండా గవర్నమెంట్కి సహకరించవలసిందిగా ఏజెన్సీలో ఉండే ప్రజలను కోరుతున్నాను.